అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దిగ్భ్రతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేని మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ప్రజాస్వామ్యంలో హింసకు హత్యలకు తావు లేదని కిడారి సర్వేశ్వరరావు సివేరి సోమ కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలిపారు జగన్. కాగా కిడారి సర్వేశ్వరరావు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిమాణాలతో ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.